బాంబు దాడులతో ఉక్రెయిన్లో విధ్వంసం సృష్టిస్తున్న రష్యా దాని పర్యవసానాలను తాను ఎదుర్కొంటోంది. క్షిప్రుల మోతలు, భవనాలు కూలటం వంటివి లేకపోయినప్పటికీ మాస్కోని ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టుముడుతున్నాయి. పశ్చిమ దేశాల ఆంక్షలతో రూబెల్ విలువ 10% పైగా క్షీణించగా ఉక్రెయిన్ ప్రతిఘటనతో వేల కోట్ల ఆయుధ సంపత్తిని సైతం రష్యా కోల్పోతోంది. యుద్ధంలో ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయలను రష్యా ఖర్చు చేసినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుద్ధంలో రష్యా కోల్పోయిన ఆయుధ సామాగ్రి విలువే 67 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే రష్యా దాడుల్లో ఉక్రెయిన్ కు 42 లక్షల కోట్లకు పైగానే నష్టం వాటిల్లినట్లు అంచనా. ఉక్రెయిన్ పై గత నెల రోజులుగా రష్యా జరుపుతున్న దండయాత్ర వల్ల పుతిన్ సర్కారుకు భారీగా ఖర్చవుతోంది. అగ్రరాజ్యం అమెరికా సహా పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలకు తోడు యుద్ధానికి విపరీతంగా ఖర్చవుతుండడం క్రెమ్లిన్ పై మరింత ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఉక్రెయిన్ తో జరిగిన మొదటి 23 రోజుల యుద్ధం వల్ల రష్యాకు సుమారు $19.9 బిలియన్ మేర ఖర్చయి ఉంటుందని సెంటర్ ఫర్ ఎకనామిక్ రికవరీ అంచనా వేసింది. ఉక్రెయిన్ దాడిలో ధ్వంసమైన ఆర్మీ వాహనాలు, క్షిపణులు, హెలికాప్టర్ల వల్ల పుతిన్ కు కనీసం 67 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అభిప్రాయపడింది. సైనికుల తరలింపు, గాయపడిన బలగాలకు చికిత్స, యుద్ద సామగ్రి కొనుగోలు ఖర్చు, వాహనాల విడిభాగాలు, సైనికుల పోషణ, ఇలా యుద్దంలో రష్యా చేసిన అన్ని ఖర్చులను కలుపుకుంటే సుమారు 149,250 కోట్ల మేర యుద్దంలో నష్టపోయినట్లు సెంటర్ ఫర్ ఎకనామిక్ రికవరీ నివేదిక వెల్లడించింది. యుద్దంపై రష్యా పెట్టిన ఖర్చు ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిపై ప్రభావం చూపనుందని సెంటర్ ఫర్ ఎకనామిక్ రికవరీ అంచనా వేసింది. ప్రస్తుతం రష్యా యుద్ద ఖర్చును 23 రోజులకే సెంటర్ ఫర్ ఎకనామిక్ రికవరీ లెక్కగట్టగా ఇంకా 12 రోజుల రణ వ్యయం పరిగణలోకి రాలేదు. రష్యా ఉక్రెయిన్ల యుద్ధం నేటితో 35 రోజులకు చేరుకోగా ఇవాల్టి వరకు రష్యా చేసిన యుద్ద ఖర్చు దాదాపు 2 లక్షల కోట్లు దాటిపోయినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలతోనూ రష్యా ఆర్థికంగా సతమతమవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మార్క ద్రవ్య నిల్వలు కలిగిన దేశంగా రష్యా ఉందని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. రష్యాలో 45 లక్షల కోట్లు విదేశీ మార్క నిల్వలు ఉన్నప్పటికీ ఆర్థిక ఆంక్షల కారణంగా పశ్చిమ దేశాల బ్యాంకుల్లో రష్యా డబ్బు స్తంభించిపోయింది. మరోవైపు రష్యా దాడుల్లో ఉక్రెయిన్ 42 లక్షల కోట్లకు పైనే నష్టపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.